హైవ్యూస్. మనం ఫ్యూ డేస్ బ్యాక్ మాట్లాడుకున్నాం, కరోనా వచ్చి తగ్గిన తర్వాత అరౌండ్ 2 ఇయర్స్ వరకు అది బాడీలో ఇమ్యూనిటీ పవర్ని బాగా తక్కువ చేస్తుంది, అండ్ బాడీకి కావాల్సిన ఏవైతే పోషకాలు ఇండియంలో అందించదు, దానివల్ల హార్ట్లో కానీ లంగ్స్లో కానీ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ బ్రెయిన్లో. కాబట్టి హెవీ వర్కౌట్స్ చేయటాలు, బాగా పరిగెడతాలు, హెవీగా డ్యాన్స్ ఇటువంటివి చేయకూడదు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని జాగ్రత్తలు మాట్లాడుకున్నాం. జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ అమెరికాలోనే బాస్కెట్బాల్ ఆడుతూ 17 సంవత్సరాల వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయి ఏంటంటే గుండెపోటు. ఇప్పుడు ఫ్లోరిడాలో ఈ డేవిస్ వెస్ట్రన్ స్కూల్ అని చెప్పేసి ఒక ఏరియా, అక్కడ 14 సంవత్సరాల కుర్రోడ్ పేరు వచ్చేసి నాక్స్ మాక్వెన్. ఓకే, వీళ్ళు వచ్చేసి చిన్నపాటి డ్రిల్ టైప్ లాంటిది ఒక సెక్షన్ అయితే నడుస్తుంది, అందులో 5 కిలోమీటర్లు రన్నింగ్ లాంటిది ఏదో ఉంది. సో ఈ నాక్స్ మాక్వెన్ ఏం చేశాడు, ఆ రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నాడు. ఇంతలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు, ఆగమే ఆసుపత్రి పట్టుకొని చనిపోయాడు అయ్యా అన్నారు. ఎందుకు ఏంటి, కార్డియాక్ అరెస్ట్, పిల్లడి వయసు 14 సంవత్సరాలు. బట్ ఎలా అకస్మాత్తుగా అంటే పరిగెట్టాడు కదా, సో ఆ మూమెంట్లో ఇంటర్నల్గా బ్లడ్ ఫ్లక్చువేషన్స్ వచ్చేసి హార్ట్కి సంబంధించి పంపి కదా తేడా కొట్టేసి చనిపోయాడు అయ్యా అని చెప్పేసి అన్నారు. పాపం బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ అమ్మకి లాస్ట్ ఇయర్ క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది, నెమ్మది క్యూర్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆ కొడుకు లేడు, ఇప్పుడు తల్లి క్యాన్సర్ పేషెంట్, కొడుకు లేడు, ఫ్యామిలీ చేసి అందరం మాత్రం. ఇంకా దాంతో ఇమీడియట్గా గో ఫండ్ మీ అని చెప్పేసి క్యాంపెయిన్ రైజ్ చేసేసి ఫండ్ రైజింగ్ అంటారు, ఆ ఫండ్ రైజ్ చేస్తే $66,000 వచ్చాయి. ఈ $66,000 అతను అంచక్రియలు చేసి బ్యాలెన్స్ అమౌంట్ పాపం వాళ్ళ అమ్మకి అయితే ఇచ్చున్నారు. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా, మీకు ఏమాత్రం హెల్త్ అన్ఈజీగా ఉంటే దయచేసి డ్యాన్స్ లేయటాలు, ఇష్టం వచ్చినట్టుగా పరిగెడతాలు చేయకండి. పసిపిల్లలు కూడా చనిపోతున్నారు, ప్లీజ్ జాగ్రత్త, మీ పిల్లలు కూడా చెప్పండి.